అందరికీ నమస్కారం సాయంత్రం స్నాక్లా తినడానికి మైదా లేకుండా పైకి కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే చిట్టుపునుగులు ఇంకా దాని కాంబినేషన్గా కమ్మటి రుచితో సింపుల్గా చేసుకునే పుట్నాల చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూను నూనె కాగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చీల ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇలా వేగిన వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు వేపుడు శనగపప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు చిన్న అల్లం ముక్క చట్నీ గ్రైండ్ అవ్వడానికి సరిపడినన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా ఇందులో వేసి చట్నీని కావలసినంత పల్చగా చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూను నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను పప్పు వేసి ఒకసారి కలిపి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఈ చట్నీకి కారం ఉప్పు పులుపు సరిపడినంత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం జారుగా ఉండే ఈ చట్నీ పునుగుల్లోకి కాకుండా ఇడ్లీ దోశలతో కూడా బాగుంటుంది ఇప్పుడు పునుగుల కోసం గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అరకప్పు గోధుమ పిండి అరకప్పు పుల్లటి పెరుగు వేసి అన్నీ బాగా కలపాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి జారైపోకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి బియ్యం పిండికి జిగురేమీ ఉండదు కాబట్టి బైండింగ్ కోసం గోధుమ పిండి తప్పకుండా వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి పాటు పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు నానబెట్టకుండా పావుగంటలోనే వీటిని వేసేస్తాం కాబట్టి ఇవి కొంచెం పుల్లగా ఉండడం కోసం పుల్లటి పెరుగు మాత్రమే వాడుకోవాలి పావుగంట తర్వాత మూత తీసి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను వంట సోడా వేసుకోవాలి వంట సోడా మరీ ఎక్కువ వేసేస్తే ఇవి నూనెలో వేయించేటప్పుడు నూనె ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి ఫస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకుని నూనెలో ఒక పునుగు వేసి చెక్ చేసుకుని సాఫ్ట్గా రానట్లయితే అప్పుడు మరికొంచెం సోడా వేసి కలుపుకోవచ్చు కడాయిలో నూనె కొంచెం కాగిన తర్వాత వీటిని వేసి మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి పైన రంగు మారిపోయి లోపల సరిగా ఉడకవు ఇలా అన్నిటినీ వేసిన తర్వాత ఇవి చుట్టూ కూడా వేగేలా గుండ్రంగా తిప్పుతూ వేయించాలి ఇవి వేగిన తర్వాత ఇంకొక నిమిషంలో వీటిని తీసేస్తాం అనుకున్నప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వేగనిచ్చి వెంటనే బయటికి తీసేయాలి ఇలా చేయడం వల్ల ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి ఉల్లిపాయలు తినని వాళ్ళ కోసం ఇలా గా వేశాను ఇక్కడ రెండో రౌండ్లో కొంచెం ఉల్లిపాయలు కలిపి వేస్తున్నాను ఇందులో కావాలంటే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర లాంటివి కూడా వేసుకోవచ్చు వీటిని బియ్యం పిండితో వేయడం వల్ల వెంటనే మెత్తబడిపోకుండా కొంచెం ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి పునుగులు ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్